మొదట పురుషుడు చేయబడ్డాడు, ఆ తర్వాత దేవుడు స్త్రీ గురించి ఆలోచిస్తున్నాడు. స్త్రీని పురుషునికి ఇవ్వాలనుకున్నప్పుడు, స్త్రీ జన్మను ప్రసాదించాలనుకున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే నరుడు ఒంటరిగా ఉంటే మంచి జరగదు. ఎవరికి మంచి జరగదు? దేవుడికి మంచి జరగదు, పురుషుడికి మంచి జరగదు. దేవుడికి మంచి జరగదు, పురుషుడికి మంచి జరగదు. అంటే స్త్రీ జన్మ లేకపోతే ఈ ప్రపంచంలో మంచి జరగదా? జరగదు. స్త్రీ జన్మ లేకపోతే దేవునికే మంచి జరగదా? జరగదు. అబ్బా ఎంత గొప్పగా వ్రాశాడండి స్త్రీ జన్మను గురించి. స్త్రీ జన్మ లేకపోతే మంచే జరగదట. ఎవరండి బైబుల్ స్త్రీ గురించి తప్పుగా మాట్లాడింది అంది? ఎవరండి స్త్రీని అణిచేసింది అంది? స్త్రీ జన్మను గురించి దేవుడు వ్రాయించిన విధానం చూడండి. స్త్రీ లేకపోతే ప్రపంచానికి మంచి లేదట. స్త్రీ లేకపోతే దేవుని సంకల్పానికి మంచి జరగదు. ఈరోజు ఆకాశంలో సగం అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఎక్కడ సగమట? ఆకాశంలో సగం. ఎవరు? ఆడపిల్ల. ఆకాశంలో కాదు, దేవుని ఆలోచనలలోనే స్త్రీకి సగభాగం దేవుడు ఇప్పుడు ఇచ్చేశాడు. దేవుని పనిలో ఇద్దరు సమానం, ఇద్దరు సమానం. స్త్రీ అని లేదు, నాకు పురుషుడు అని లేదు. అది కేవలం శరీరానికి ఉన్నటువంటి తేడా. కానీ ఆత్మకు వచ్చేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు దేవుని దృష్టిలో సమానం. నీ పని నువ్వు చేయి, నీ భర్త పని నువ్వు చేయాలి. పురుషుడిగా నీ పని నువ్వు చేయి, స్త్రీగా నీ పని నువ్వు చేయి. అందరూ కలిసి, ఇద్దరూ కలిసి సువార్త పనిలో కొనసాగాలి.